యేసుక్రీస్తు ఘనమైన నామం పెరటం మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను రాత్రి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్య ధ్యానం కొరకాయి అపోస్తుడైన పౌలు కొలశీలుకు రాసిన పత్రికలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మొదటి అధ్యాయం పదహారు వచనాన్ని ప్రారంభించి కొన్ని వచనాలు చదువుకుందాం ఏలైనగా ఆకాశం అందు ఉన్నవి భూమి అందు ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయుండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడైన ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింప ఆయన సిల్వర్ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకుని తండ్రి అభిష్టమాయను ప్రార్థన చేద్దాం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం పరిశుద్ధు అయిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వర్తమానాన్ని రాత్రి అనుగ్రహించండి అలాగే ప్రభు మరి మీ కృపచేత బలపరచండి ఆత్మచేత నడిపించండి ఏసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగా కాక అని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఈ రాత్రి దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకై మనం చదువుకున్న కొలశెలుపు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం మూడు విషయాలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం మొదటిగా సృష్టి మనకు గమ గమనిస్తూ ఉన్నాం రెండవది సంఘము మూడవది సిల్వ కార్యము ఈ మూడు కూడా మనం గమనిస్తున్నప్పుడు ఈ మూడింటికి మధ్యలో లేదా ఈ మూడింటికి ఈ మూడు వ్యవస్థలకు కేంద్రముగా క్రీస్తు మనం ఆలోచన చేయాలి కారణం ఏమంటే సృష్టి కేంద్రముగా క్రీస్తున్నాడు సంఘం యొక్క కేంద్రముగా క్రీస్తున్నాడు అదేవిధంగా శిలువ కార్యానికి ఆయనే కేంద్రమై ఉన్నాడు క్రీస్తు కేంద్రమైన మూడు చక్రములు అని మనం గమనిస్తున్నాం సృష్టి చక్రం సంఘ చక్రం శిలువ చక్రం ఈ మూడు చక్రాలలో క్రీస్తు ఆయన కేంద్రముగా ఉన్నాడు అని గమనిస్తున్నాం సృష్టిలో ఆయన కేంద్రముగా ఉన్నాడు అనేది మనం చూడగలం ఎందుకంటే హెబ్రియులుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడింది చూడండి హెబ్రియులుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో వ్రాయబడిన మాటను ఒకసారి గమనిద్దాం ఆయన సమస్తమును తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్నాడు అని చెప్పబడింది కాబట్టి ఈ సమస్త సృష్టిని ఆయన ఎలా నిర్వహించగలుగుతున్నాడు క్రీస్తు సమస్తాన్ని నిర్మించాడు అనేది మనం మనము ఎరుగుదము ఇక్కడ రాయబడింది ప్రపంచంలో దేవుని వాక్యం నిర్మాణం నిర్మాణమైనవి అని రాయబడింది అలాగే కు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు అని చెప్పబడింది కాబట్టి ఈ సృష్టి అంతా కూడా క్రీస్తు చేత నిర్వహించబడుతుంది అని ఒక విశ్వాసిగా మనం నమ్మాలి కారణం ఏమిటి అంటే ఈ సృష్టి అంతా కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉండి పనిచేస్తుంది కారణం క్రీస్తు ఖచ్చితంగా సృష్టికి కేంద్రమై ఉన్నాడు కాబట్టి ఈ కనబడుతున్న పదార్థాలు ఈ కనబడుతున్న సృష్టి మనం చూస్తున్నప్పుడు కనబడని అదృశ్యమైన వ్యక్తి చేత ఇవన్నీ నిర్వహించబడుతున్నాయి అని మనం గమనించాలి ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనిస్తే ఎప్పుడైతే సృష్టికి ఆయన కేంద్రముగా ఉన్నాడు అని మనకు అర్థమవుతుందో దేవునిని ఆరాధిస్తున్న సృష్టం మనకు కనిపిస్తుంది ఇది చాలా అద్భుతమైన విషయం ఎప్పుడైతే ఆయన సృష్టికి కేంద్రముగా ఉన్నాడు అనేది మనం కానీ గ్రహించినట్లయితే గమనించినట్లయితే నమ్మినట్లయితే ఆ సృష్టమంతా కూడా దేవునిని ఆరాధన చేస్తుంది అని మనం గమనించవచ్చు రండి గమనిద్దాం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో ఆరు వచనాన్ని గమనించండి ఆరు వచనం మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిను ఇక్కడ అన్నాడు సింహాసనానికి మధ్యన ఉన్న గొర్రెపిల్ల ఎందుకు అసలు సింహాసన సీనుడు లేదా సింహాసనం మీద ఉన్నవాడు ఏమని పిలువబడుతున్నాడు నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనం నందు ఆశీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు వానికి నమస్కారం చేయచు ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందార్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి కాబట్టి సింహాసనం మధ్యలో ఉన్న గొర్రె పిల్ల సింహాసనం ఉన్న యేసుక్రీస్తు అని మనం చూస్తున్నప్పుడు ఆ సింహాసనాసీనుడై ఉన్నవాడు ఏమని పిలువబడుతున్నాడు అంటే ఆయన కూర్చి వారు పిలుస్తున్న పిలుపు ప్రభు ఆమా దేవ నీవు సమస్తమును సృష్టించితివి అనే మాట మనం చూస్తున్నాం ప్రభు ఆ మా దేవ నీవు సమస్తమును సృష్టించితివి మరి ఒక విశ్వాసిగా ప్రభువుని ఎరిగిన వాడుగా మనము క్రీస్తును సృష్టికి ఆయన కేంద్రముగా ఉన్నాడు అని మనం నమ్మగలిగితే ఈ సమస్తానికి ఆయన కేంద్రముగా ఉన్నాడని మనం నమ్మాలి ఎందుకంటే హెబ్రి ఒకటి నాలుగు ప్రకారం ఆయన సమస్తాన్ని ఆయన ఆధీనం చేసుకున్నాడు ఆయన నిర్వహిస్తున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా కేంద్రమై ఉన్నాడు సృష్టికి ఆయన కేంద్రమై ఉన్నాడు అని మనం గమనిస్తున్నాం ఈ కేంద్రమై ఉన్న క్రీస్తును గాని సృష్టిలో మనం చూడగలిగితే సింహాసనానికి మధ్యలో ఉన్న గొర్రె పిల్లను మనం చూస్తున్నట్లు ఎందుకంటే ఆ సింహాసనం మీద ఉన్నవాడు సమస్తాన్ని సృష్టించిన వాడుగా పిలువబడుతున్నాడు ఆ సింహాసనానికి మధ్యలో ఉన్న గొర్రెపిల్ల ప్రభువైన క్రీస్తు ఈ సమస్త సృష్టిని ఆయన స్వాధీనం అందు ఆయన యొక్క అధికారం అందు ఆయన యొక్క ఆధీనంలో ఆయన నిర్వహణలో అది ఉన్నట్లుగా చూస్తున్నాం ఇటువంటి అనుభవంలో మనం ఉంటే మనకు కలిగే మేలేంటి అనేది చూద్దాం ఐదవ అధ్యాయం పదమూడవచ్చింది ఎవరైతే సింహాసనానికి మధ్యలో ఉన్న ఈ గొర్రె పిల్లను చూస్తూ ఉన్నారు ఆ సింహాసనం మీద ఉన్నవాడు సమస్తాన్ని సృష్టించిన వానికి మధ్యనున్న ఆ సింహాసనానికి మధ్యనున్న ఆ ప్రభువుని చూస్తున్నారు అప్పుడు మనం చూసే ఒక అద్భుతమైన దృశ్యం పదమూడు వచ్చిన అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని వింటిని ఎంత అద్భుతమైన మాట మానవుడు కాదు దేవుణ్ణి ఆరాధిస్తుంది ఇక్కడ ఇక్కడ క్యా సృష్టి దేవుణ్ణి ఆరాధన చేస్తుంది కాబట్టి సృష్టిని దేవుణ్ణి ఆరాధించేటట్లు మనం చూడాలి అంటే సృష్టి దేవుణ్ణి ఆరాధించే అనుభవంలో మనం ఎరగాలంటే సృష్టికి కేంద్రముగా క్రీస్తును మనం చూడాలి సో ఇక్కడ ఇలా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మానవ శరీరం దేవుని సృష్టి మనము దేవుని సృష్టి కొన్నిసార్లు మనమైతే దేవుణ్ణి ఆరాధన చేయటానికి దేవుణ్ణి అనుసరించడానికి మనం దేవుణ్ణి దేవునితో పాటు ఏకీపించడానికి మనం రెడీగా ఉంటాం కానీ ప్రభు చెప్పారు గచ్చమనే తోటలో ఆత్మ సిద్ధమై కానీ శరీరం బలహీనం అని చెప్పాడు ప్రభు కాబట్టి ఈ శరీరం రెడీ అవ్వదు కానీ ఎప్పుడైతే క్రీస్తు సృష్టికి కేంద్రముగా ఉన్నాడు అనే అనుభవాన్ని మనం నమ్మగలుగుతాము ఎలాగూ నమ్మగలుగుతాం ఎలా నమ్మగలుగుతామంటే వధింపబడిన గొర్రె పిల్లగా యేసూ మనము స్మరిస్తున్నప్పుడు ఆయనను మనము మాట్లాడుతున్నప్పుడు ఆయనను మనము ప్రార్థిస్తున్నప్పుడు ఆయనను గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనము సృష్టికి కేంద్రము కొన్న క్రీస్తును చూస్తున్నాం ఎందుకంటే నిన్న రాత్రి వర్తమానంలో నేను ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో ఆ క్రీస్తు విరోధి చేతిలో ఉన్నదేంటో నేను జ్ఞాపకం చేశాను వివరాలకు నిన్నటి వర్తమానం వినండి ఈ రాత్రి వర్తమానంలో సింహాసనాసీనుడైన వాని చేతులు ఏముందో గమనిస్తున్నాం సింహాసనాసీనుడైన వారి చేతిలో ఉన్నది విమోచకుని చేత విడుదల విమోచకుని చేత విప్పబడాల్సిన గ్రంథం అది కిర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో ఉన్నాయి మీరు ఒకసారి గమనిస్తే ఒకసారి గమనించండి ముప్పై రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం చదువుకుంటే అర్థమవుతుంది నేను పదిహేను చదువుతున్నాను ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కనబడను ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్నప్పుడు ఇస్రాయేలు డెబ్బది సంవత్సరాలు ఆ ఎరుషులెం పాడు దెబ్బగా ఉంటుందని వారు బబులోని సెరకు అప్పగించబడతారనే ప్రవచనం ఇర్మియా ప్రవచనమే దానియోలు గ్రంథం అధ్యాయంలో ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్న దానియలు మనం చూస్తున్నప్పుడు దానియోలు గ్రంథం అధ్యాయం ఇరవై నాలుగులో దానియలకు డెబ్బది వారముల ప్రవచనం వచ్చింది ఇర్మియా డెబ్బది సంవత్సరాల ప్రవచనం చెప్పాడు దానియలు డెబ్బది వారాల ప్రవచనం చెప్పాడు ఇర్మియా గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఇర్మియా ఒక ఆశాభావాన్ని ఒక నిరీక్షణను వ్యక్తం చేశాడు ఇర్మియా గ్రంథం ముప్పై రెండో అధ్యాయంలో ఏమనంటే ఈ ప్రజలు చెరలోనికి వెళ్తారు కానీ ఈ దేశంలో పొలములు కొనబడతాయి ఇండ్లు కొనబడతాయి ద్రాక్ష తోటలు కొనబడతాయి అంటే ఈ దేశానికి విడుదల కలుగుతుంది అని చెప్పాడు కాబట్టి ఇస్రాయేల్కు విమోచకుడు ఉన్నాడు ఇస్రాయేల్ విడిపించబడుతుంది అని జ్ఞాపకం చేసినాడు ఇస్రాయేల్కు విమోచకుడు ఉన్నాడు ఆ విమోచకుడు ఎవరో అనౌన్స్మెంట్ ఎక్కడ జరిగిందంటే ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో జరిగింది ప్రకటన గ్రంథం నాలుగు ఒకటిలో సంఘము పరలోకానికి ఎత్తబడింది ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో ఇస్రాయేలు కొరకైన సిద్ధపాటు మనం చూస్తున్నాం ఎందుకంటే రోమిలుకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన ప్రకారం అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైన తర్వాత ఇస్రాయేలు ప్రవేశిస్తుందని రాశాడు చూడండి రోమిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం గమనించండి ఇరవై ఐదవ వచనం అన్యజనుల ప్రవేశం ఇరవై ఆరో వచనం గమనించండి ఇస్రాయేలు ప్రవేశం కాబట్టి అన్యజనులు ప్రవేశించిన తర్వాత ఇస్రాయేలు ప్రవేశిస్తుంది ఈ ప్రవేశాన్ని ఎలా రాశాడంటే ఇరవై ఆరులో విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించడం విమోచకుడు వస్తాడు మరి విమోచకుడు వస్తాడు అనేది వాస్తవం ఆ విమోచకుడు ఎవరో ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో మనం చూస్తున్నాం సింహాసనాసీనుడై ఉన్న వాని చేతిలోంచి ఆ కైకోలమును ఆ క్రయపత్రమును ఆ గ్రంథమును ఎవరు విప్పగలరో ఆయనే విమోచకుడు ఆయన ద్వారానే ఇస్రాయేల్ విడుదల కలుగుతుంది సంఘం యొక్క ఆయనే ఇస్రాయేల్ యొక్క విమోచకుడు ఆయనే అనే మాట మనం గమనిస్తున్నాం ప్రియుల వినండి దైవ గ్రంథం మనం పరిశీలన చేస్తే ఏ సింహాసనాసీనుడై ఉన్న వానికి మధ్యలో ఉన్న గొర్రెపిల్ల సమస్త సృష్టికి మధ్యలో ఉన్న క్రీస్తును తెలియజేస్తుంది సో ఎప్పుడైతే ప్రియులరా మనము విమోచకుడైన క్రీస్తును నమ్ముతున్నామో మాట్లాడుతున్నాము ఆ విమోచకుడైన క్రీస్తును గురించి మనం ఒప్పుకుంటున్నామో వెంటనే మనకు తెలియకుండానే మన యొక్క స్వాధీనంలో లేని ఈ యొక్క మత్యమైన శరీరం ఈ మృతతుల్యమైన శరీరం ఈ చావనకులోనైన శరీరం వెంటనే అది గాడ్స్ ఫెయిత్లోనికి రెజోనెన్స్లోకి వస్తుంది దేవుని యొక్క విశ్వాసానికి అది వెంటనే స్పందించటం మనం చూస్తాం నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈ రాత్రి ఒక వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మన జీవితంలో సమస్త సృష్టి దేవుణ్ణి ఆరాధించడం మనం చూడాలి పక్షులు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాయి చెట్లు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాయి ఆకాశములు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాయి భూమి దేవుణ్ణి ఆరాధన చేస్తుంది ఎలా నేను నమ్మగలుగుతున్నాను అంటే అక్కడ ప్రకటన గ్రంథంలో చెప్పాడు పరలోకమందును భూమి మీదనున్న సమస్త సృష్టము ఆ దేవుణ్ణి ఏం చేస్తుందండి ఆరాధన చేస్తుంది ప్రకటన గ్రంథంలో ఐదవ అధ్యాయంలో మనం ఈ మాట గమనిస్తున్నాం పరలోకమందు భూలోకమందు భూమి క్రింద సముద్రములో ఉన్న ప్రతి సృష్టం అనగా వాటిలో ఉన్న సర్వం సింహాసనసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనత మహిమ ప్రభావం యుగములు గాక అని చెప్పుట వింటిని సో ఎప్పుడైతే ఈ వర్తమానాన్ని గురించి నేను ఆలోచన చేస్తున్నాను సాయంత్రం ప్రభు వైపును తిరిగి నేను ప్రభువుని అడిగాను ప్రభువా చాలా కాలం నుంచి నేను సృష్టి అర్థపరచబడింది అని బోధిస్తున్నాను కదా మరి సృష్టి కేంద్రముగా క్రీస్తున్నాడని నేను ఎలా చెప్పాలి అని ప్రభుని అడుగుతున్నాను వెంటనే ప్రభు నాకు ఈ వచనం చూపించాడు వ్యర్థపరచబడిన సృష్టి కాబట్టే సృష్టికి కేంద్రముగా క్రీస్తుని మనం చూడలేకపోతున్నాం మనం చూడలేకపోతున్నాం కానీ ఎప్పుడైతే మనము అనే ఆ సువార్త అనే ఆ విమోచన కార్యంలో విమోచకుడైన క్రీస్తుని చూస్తామో వెంటనే మనము సృష్టి అంతా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నట్టుగా చూస్తాం నేను ఇలా జ్ఞాపకం చేస్తున్నాను ఒక రోగి ఏ ఎటువంటి స్పందన లేకుండా పడిపోయి ఉన్నాడు లేదా శరీరం సహకరించట్లేదు అయితే ఈ రాత్రి దేవుని వాగ్దానం ఏంటంటే ఈ శరీరం దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ఈ సృష్టి దేవుణ్ణి ఆరాధన చేయాలంటే దేవుణ్ణి కొనియాడాలంటే దేవుణ్ణి మహింపరచాలంటే ఈ మృతతుల్యమైంది ఈ మర్త్యమైంది ఈ గతించిపోయేది ఈ చావునకులోనైనా ఉన్న శరీరమే ఈ సృష్టి దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ఆ సృష్టికి కేంద్రముగా ఉన్న క్రీస్తుని చూడాలి ఎలాగూ క్రీస్తు సృష్టికి కేంద్రంగా కనిపిస్తున్నాడంటే విమోచకుడైన క్రీస్తుగా కాబట్టి సృష్టికర్త అయిన క్రీస్తు అని నేను చెప్పడం కంటే విమోచకుడైన క్రీస్తు అని చెప్పడాన్ని నేను ఇష్టపడుతున్నాను సృష్టికర్త అయిన క్రీస్తు అని చెప్పడం కంటే విశ్వాసమును అయిన క్రీస్తు అని చెప్పడాన్ని నేను ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఆ విశ్వాసం ఆ విమోచన కార్యం ద్వారా ఆ విమోచకుని అనుభవం ద్వారా మన ప్రభు అయిన ఏసుక్రీస్తును సృష్టికి కేంద్రముగా మనం చూస్తున్నాం కొన్నిసార్లు అంటాం వాతావరణం సహకరించట్లేదండి నేను ఎంత ప్రయాసపడుతున్నా కలిసి వచ్చేది కలిసి రావట్లేదని అంటాం మనం కానీ రాత్రి దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా ఎప్పుడైతే మన విమోచకుడైన క్రీస్తును చూస్తామో సృష్టి దేవుని వైపు తిరిగి దేవుణ్ణి ఆరాధన చేస్తుంది ఆశ్చర్యపోతాం మనం ఎందుకంటే ఈ సృష్టి వ్యర్థపరచబడింది కదా ఈ ఈ సృష్టి దేవుని చేత సృష్టించబడింది కానీ అది వ్యర్థపరచబడింది కదా ఇది ఎలాగు దేవుణ్ణి కొనియాడుతుంది ఇది ఎలాగు దేవుణ్ణి ఆరాధన చేస్తుంది అంటే ఆ ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో ఆ సృష్టికి అనగా ఆ సమస్త సృష్టికి కేంద్రమైన క్రీస్తును మనం చూడగలుగుతున్నాం అందును బట్టి ప్రభు స్తోత్రం మరి వాక్యం ఎందుకు వినట్లేదంటే నేను ఎక్కువసేపు కూర్చొని వెళ్ళకపోతున్నానన్నా నా నడుము సహకరించదు మరి నోట్స్ ఎందుకు రాసుకోవట్లేదు అంటే అన్న నాకు చేయిలో అవుతుందన్న అందుకే రాసుకోవట్లే మరి వాక్యాన్ని ఎందుకు చూడట్లే బైబిల్ తెరిచి అన్న నాకు నిద్ర వస్తుందన్న అంటే సృష్టి మనకు సహకరించకపోవటం అనేది మనం ఖచ్చితంగా చూస్తాం కానీ ఎప్పుడైతే విమోచకుడైన క్రీస్తును మనము నమ్ముతామో ఆ విమోచకుడైన క్రీస్తును మనం చూస్తామో ఆ క్రీస్తు ద్వారా సృష్టమునకు సమస్త సృష్టికి మధ్యలో ఉన్న క్రీస్తును మనం చూస్తున్నాం కాబట్టి ఎవ్రీ క్రియేషన్ సమస్త సృష్టి దేవుణ్ణి ఆరాధన చేస్తుంది దేవుని స్థుతిస్తున్నట్లుగా చూస్తాం నాకైతే అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు రోగముగా పడి ఉన్నది బలహీనంగా పడి ఉన్నది మృతతుల్యమైనట్టుగా కనబడింది ఒక్కసారిగా దేవుణ్ణి ఎలా కొని ఆడుతుంది ఒకసారిగా ఎలా దేవుణ్ణి ఆరాధన చేస్తుంది అంటే కేవలం అది మనం చూడటం ద్వారానే మన కన్నులతో మనం చూడాల్సిన దర్శనం మనం చూస్తే ఆటోమేటిక్గా అన్ని మనకు అనుకూలిస్తాయి సహకరిస్తాయి పిల్లలు ఇప్పుడు నేను రెండవ సంఘ దగ్గరికి వస్తున్నాను ఆయన సంఘమునకు మధ్యలో ఉన్నాడు సంఘాన్ని నిర్వహిస్తున్న క్రీస్తు ఇప్పుడు క్రీస్తు యొక్క ఉనికిని కాదనలే ఎందుకంటే నేటికి సృష్టి వ్యవస్థ కనిపిస్తుంది సంఘ వ్యవస్థ కనిపిస్తుంది రెండు వేల సంవత్సరాలుగా జీవము గల దేవుని సంఘం పునాది వేయబడి కట్టబడుతున్న దేవుని మందిరం ఎఫస్సి పత్రిక మూడో అధ్యాయంలో క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని జ్ఞాపకం చేస్తే ఎఫస్సి మూడు ఇరవైలో ఇరవై ఒగుట్లు అంటున్నాడు దేవాలయమొగుటకు వృద్ధి పొందుచున్నది ఇరవై రెండులో అంటున్నాడు కట్టబడుచున్నారు అన్నాడు పేదడు మొదటి పత్రిక రెండో అధ్యాయంలో అంటున్నాడు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాడు కట్టబడుతున్న మందిరం దేవుని సంఘం సంఘము అనేది ప్రారంభించబడి రెండు వేల సంవత్సరాల కాలం సుమారు రెండు దేనారాల కాలం రెండు దినాల కాలం రెండు కోసుల కాలం అని మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం అట్లయితే పురులారా మనము సంగమునకు మధ్య ఉన్న క్రీస్తును చూడాలి ఇప్పుడు ప్రకటన గ్రంథం అధ్యాయంలో సంఘానికి మధ్య ఉన్న క్రీస్తు మనకు కనిపిస్తున్నాడా చూద్దాం రండి ప్రకటన గ్రంథం అధ్యాయంలో విమోచకుడైన క్రీస్తును ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడ కనిపిస్తున్నాడంటే ఆయన ఇరువది నాలుగు పెద్దలకు మధ్యలో కనిపిస్తున్నాడు ఆరో వచ్చిన నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రె పేల నిలిచిండు చూచితుంది ఇందాక మనం చెప్పుకున్నాం ఆయన సింహాసనానికి మధ్యలో ఉన్నాడు అప్పుడు సింహాసనసీనుడైన వాడు ఏమని పిలువబడ్డాడు నాలుగో అధ్యాయం పదకొండులో చదువుకున్నా ఇప్పుడు ఆయన పెద్దలకు మధ్యలో కనిపిస్తున్నాడు పెద్దలు ఏమంటున్నారు తొమ్మిదో వచ్చిన ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వారవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను యాజకులను గాను చేసేటివి ఎవరిని గురించి చెప్తున్నారు ఈ పెద్దలు సంఘాన్ని గురించి చెప్తున్నారు అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది ప్రకారం అమూల్యమైన క్రీస్తు రక్తము చేత సంఘం సంపాదించబడింది కొరింది మొదటి పత్రిక మూడు అధ్యాయం పంతొమ్మిదిలో అంటున్నాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు పేతురు మొదటి పత్రిక ఒకటి పంతొమ్మిదిలో అంటున్నాడు అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడ్డారన్నాడు పేతురు మొదటి పత్రిక రెండు తొమ్మిదిలు అన్నాడు మీరు యాజక రూపమైన రాజ్యం రాజులైన యాజక సమూహం అన్నాడు వారు చెప్తుంది అదే కాబట్టి క్రీస్తును మనము ఎక్కడ చూస్తున్నామంటే సంఘానికి మధ్యలో చూస్తున్నాం సంఘానికి మధ్యలో చూస్తున్నప్పుడు పెద్దలు సహితం సంఘాన్ని కొనియాడుతున్నారు సంఘానికి మధ్యలో ఉన్న క్రీస్తును వారు కొనియాడుతున్నారు ఎవరి పెద్దలు అంటే వీరు ఇరవై నాలుగు మంది పెద్దలు అని గమనిస్తున్నారు ఇరవై నాలుగు మంది పెద్దలు మనకు దినవృత్తాంతాల గ్రంథంలో మనకు కనిపిస్తున్నారు మీరు తర్వాత చదవటానికి ప్రయత్నం చేయండి దినవృత్తాంతముల గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయం దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం మీరు పరిశీలన చేయండి ఇందులో మీకు అహరోను క్రమంలో ఉన్న ఇరవై నాలుగు మంది పెద్దలు కనిపిస్తారు ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు అహరోను క్రమాన్ని చెప్తున్నారు మనం ఎరిగినట్లుగా యాజక కుటుంబం అహరోను కుటుంబం అహరోను కుటుంబంలోంచి నలుగురు కుమారులు వచ్చారు నాదాబు అబీహు ఆ తర్వాత ఎలియాజరు ఈతమారు ఈ నలుగురులో మొదటి ఇద్దరు చనిపోయారు ఇక ఇద్దరు బ్రతికున్నారు వారిలో నుంచి ఎలియాజర్లో నుంచి ఏతామార్లోంచి ఎనిమిది ప్లస్ పదహారు ఇరవై నాలుగు మంది పెద్దలు వచ్చారు ఈ ఇరవై నాలుగు మంది పెద్దలతో కూడిన క్రమమే అహరోను క్రమం ఈ అహరోను యాజక క్రమం ఇరవై నాలుగు మంది పెద్దలతో కూడిన క్రమం కానీ నేడు సంఘం ఉండగా పరలోకుల్లో ఉన్న యాజక క్రమం అహరోను క్రమం వంటిది కాదు ఎందుకంటే సంఘం ఈ భూమి మీద ఎప్పుడు ప్రారంభించబడిందంటే పరలోకంలో యాజకత్వం ప్రారంభించబడిన తర్వాత పరలోకపు యాజకత్వం అహరోను కుటుంబం కాదు అహరోను క్రమం కాదు అది మెల్కి శధకు క్రమం అహరోను క్రమంలో ఉన్నవారందరూ యాజకులు మాత్రమే వారు రాజులు కాదు కానీ పరలోకంలో ఉన్న యాజక క్రమం మెల్కి శత క్రమంలో రాజులైన యాజక సమూహం మనం చూస్తూ ఉన్నాం ప్రియుల ఎప్పుడైతే మనము క్రీస్తును సంఘానికి కేంద్రంగా చూస్తున్నామో లేదా విమోచకుడైన క్రీస్తును మనం ఎరుగుతున్నామో నేర్చుకుంటున్నామో విమోచనను ఎంతగా మనం ఆ వర్క్ ఆఫ్ రిడమ్షన్ని మనం ఎరుగుతున్నామో సంఘానికి క్రీస్తు కేంద్రముగా కనిపిస్తున్నాడు ఈ సంఘానికి క్రీస్తు కేంద్రముగా కనిపిస్తున్నప్పుడు సంఘము పరలోకములో ఉంచబడినట్లుగా మనకు దర్శనంలో కనిపిస్తుంది చాలామంది ఎఫెస్ పత్రిక రెండు ఏడు నమ్మట్లేదు భయంకరమైన తుఫాను వస్తున్నప్పుడు మన ప్రభో అని యేసుక్రీస్తు మార్క్స్ వార్తలో ఆయన ఓడ లేకపోతే ఆ నావ అమరమున ఆయన నిద్రపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఎంత భయంకరమైన తుఫానులు మన జీవితంలోకి వచ్చినా యేసుక్రీస్తు విశ్రాంతిలోనే ఉంటున్నాడు నేడు చూడండి మనం అంటాం అన్న నేను తట్టుకోలేనంత భారమైన శ్రమ వచ్చిందన్న నేను ఎదుర్కోలేనంత భయంకరమైన విపత్తు నా జీవితంలోకి వచ్చిందన్న అంటాం కానీ ఆ టైంలో యేసు ప్రభుని చూడండి అయ్య బాబోయ్ భర్ణబా జీవితంలో చాలా భయంకరమైన శ్రమ వచ్చింది నేను బయలుదేరి వెళ్ళాలని ఆయన వస్తున్నాడా రావట్లేదు ఆయన ఆయన చూస్తుంటుంటే ఆయన అలాగే కూర్చొని ఉన్నాడు దేవుని కుడిపార్షన్ ఆయన అలాగే కూర్చొని ఉన్నాడు ఎందుకు అని అంటే నాకు వచ్చిన పెద్ద సమస్య ఇప్పుడు యేసు ప్రభు ఒకవేళ దాని కొరకు మరలా పని చేయాల్సి వస్తేనే ఆయన వస్తాడు ఆయన రావట్లేదంటే ఇప్పుడు నా జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆయన కూర్చున్నాడంటే నా సమస్య సెటిల్ అయిపోయిందని అర్థం ఆల్రెడీ కాబట్టి ప్రియులారా విమోచకుడైన క్రీస్తుని ఎరిగే కొద్దీ మనం సంఘాన్ని క్రీస్తుతో ఉన్నట్లుగానే చూస్తాం పరలోకంలో ఉన్నట్లుగానే చూస్తాం చాలామంది సంఘాన్ని భూమి మీద చూస్తున్నారు అంటే అర్థం ఏంటంటే తమ్మును తాము ఇంకా ఈ సమస్యల్లోనే ఈ చింతల్లోనే లేకపోతే ఈ భారాల్లోనే ఈ వేదనల్లోనే ఈ నిరాశల్లోనే ఓడిపోతున్నట్లుగా పడిపోతున్నట్లుగా కూలిపోతున్నట్లుగా కృంగిపోతున్నట్లుగా తలంచుకుంటున్నారు కాబట్టి వారి తలంపులను బట్టి వారు కృపలో ఉండి తొలగిపోతున్నారు కానీ ప్రియులారా విమోచకుడైన క్రీస్తును మనం ఎరిగితే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము సంఘానికి మధ్యలో ఉన్న క్రీస్తుని చూస్తాం అనగా క్రీస్తుతో కూర్చున్న సంఘాన్ని చూస్తాం క్రీస్తుతో కూర్చున్న సంఘం అంటే పైనన్న సంఘం ఆ సంఘం ఏం చెప్తుందంటే సంఘానికి దేవుడు సమస్తాన్ని కూడా ముగించిన పనిలో సంఘాన్ని కూర్చుండబెట్టాడు వీఆర్ ఇన్ సెటిల్డ్ పొజిషన్ ఆర్ ఇన్ ఫినిష్డ్ వర్క్ మనము సమాప్తమైన పనిలో ఉన్న సమస్తం సెటిల్ చేయబడింది మనం క్రీస్తు కూర్చున్నాం మరలా చెప్తున్నాను మీ జీవితంలో మీరు ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నా క్రీస్తు ఆయన ఎందుకు ఆ ఓడ అమరమున తలగడ మీద లేదా తలవాల్చుకొని నిద్రపోతున్నాడు అనగా ఆయన ఎందుకు దేవుని పార్షన విశ్రమిస్తున్నాడంటే కార్యము సమాప్తమైంది మీరేదో ఈ సమస్య దగ్గరికి వచ్చి మీరేదో పెద్దగా ఆలోచిస్తున్నారు కానీ ప్రభు వాటన్నిటిని ముందే చూశాడు ప్రియులార అందుచేత అన్న నాకు శరీరం సహకరించట్లేదు అనే వంక చెప్పుకోవడానికి లేదు విమోచకుడు ఆయన క్రీస్తుని ఎరిగితే మన శరీరమే మనవలే దేవుని ఆరాధన చేస్తుంది మన శరీరమే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా దేవుని ఆరాధన చేస్తుంది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను రూతమ్మ బోయాజు పొలానికి వచ్చింది బోయాజు పొలంలో ఉన్నాడు ఆ పొలంలో కీర్తనలు వినబడుతున్నాయి రూతు గ్రంథం రెండవ అధ్యాయం రూతు గ్రంథము రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన ఆమె పొలంలోనికి వచ్చింది ఆ తర్వాత నాలుగు బోయాజు బెత్తిహేము నుండి వచ్చి యహోవా మీకు తోడై ఉండును అని చేనుకోయే వారితో చెప్పగా వారి యహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది ఒక మాటలో చెప్పాలంటే ఆశీర్వాదము అంటే స్తోత్రము కలుగును గాక అని అర్థం ఎందుకంటే మీరు తెలుగు బైబిల్లో స్థుతి అనే దగ్గర ఆశీర్వాదము అనే ట్రాన్స్లేషన్ కూడా ఉంది దినవృత్తాంతాల గ్రంథంలో ఉంది కొరింది మొదటి పత్రిక పదో అధ్యాయం మనం ఎప్పుడు చదివే వచ్చినాం ఆశీర్వదినపు పాత్ర అక్కడ మీకు స్థుతి పాత్ర అని ఉంటుంది ఎందుకంటే బైబిల్లో బెరాక అనేది ఆశీర్వాదము అని అర్థం హెబ్రీలో అయితే బెరాక కొన్నిసార్లు స్థుతి అని చెప్పబడింది ఎందుకంటే యహోషపాతు యుద్ధానికి వెళ్ళినప్పుడు యహోషా ఏం చెప్పాడంటే స్థుతి క స్థుతి చేశాడు దేవుణ్ణి ఆరాధన చేశారు వారు వారు ఆరాధన చేస్తుంటుండగా శత్రువుల చేతిలో వారికి విజయం వచ్చింది వారు చేసిన స్థుతి ఆరాధన లేదా వారు చేసిన ఆరాధన ఏంటంటే వారు పాడిన పాటేంటంటే యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం అడును నూట పద్దెనిమిదో కీర్తన మొదటి వచ్చిన యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును ఉదయకాలం జూమ్ మీటింగ్ ఎనిమిది గంటలకు ఒక సహోదరుడు ఒక ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న ఏంటంటే పాత నిబంధన కాలంలో బలులలో కృప లేదా కృత నిబంధన బలిని బట్టి కృప అయితే మరి పాత నిబంధన బలులు ఉన్న టైంలో కృపను ఎలా చెప్తాం అని అడిగాడు ఆది కాండం రెండవ అధ్యాయంలో నరుడు ఇంకా లేకముందు నరుడి లేడు అనే దగ్గర ఒక మాట ఉంది వాన కురిపించలేదు నరుడు లేడు వాన లేదు కానీ ఆవిరుంది ఉంది అదేవిధంగా దేవుని కుడిపార్షానికి ప్రభువైన ఏ సూక్రిస్తాను నరుడు యాజకుడు వెళ్ళకముందు ముందు కృప ఉంది కానీ ఆ కృప ఆవిరి వంటి కృప కానీ ఇప్పుడున్న కృప అది తరచుగా కురుస్తున్న వర్షం అని చెప్పాడు హెబ్రిపత్రిక అధ్యాయం ఏడు వచ్చినలో ఆవిరి ఎక్కడ కృపా వర్షం ఎక్కడ ఆవిరిలో మనం డ్రాప్లెట్స్ చూస్తే ఖచ్చితంగా ఒక డ్రాప్లెట్కి ఒక ఒక నీటి బిందువుకి మరొక నీటి బిందువుకి మధ్యలో మనం గ్యాప్స్ చూస్తున్నాం కానీ కృపా వర్షం సమృద్ధిగా కురిపించబడుతుంది బైబిల్లో కృపను తరచుగా కురిసే వర్షం అన్నాడు హెబ్రిపత్రిక ఆరో అధ్యాయం ఏడో వచ్చడంలో తరచుగా కురిసే వర్షం అన్నాడు రామాపత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చడంలో ఎబెండెన్స్ ఆఫ్ గ్రేస్ కృపా బాహుళ్యం అన్నాడు ఐదు ఇరవై ఒకటిలో ఆ సూపర్ అబౌండింగ్ గ్రేస్ అపరిమితమైన కృప అన్నాడు యాకో పత్రికలో అత్యధికమైన కృప గ్రేట్ గ్రేస్ అని చెప్పాడు హైపర్ గ్రేస్ లేదా హైపో గ్రేస్ అని చెప్పుకోవచ్చు అత్యధికమైన కృప అపరిమితమైన కృప సమృద్ధి అయిన కృప తరచుగా కురిసే కృప కాబట్టి కీర్తన ఏమిటి ఈ ఆరాధన గీతం ఏంటంటే యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండను చూడండి ఈ పాట అర్థమేంటో చెప్తాను పాత నిబంధన యాజకులు ఆ అహరోను క్రమంలో ఉన్న కుటుంబంలో ఉన్న ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు వారి యాజకత్వం చేసినప్పుడు యాజకుడు మార్చబడుతున్నాడు ఎందుకంటే వాళ్ళు ఇరవై నాలుగు క్రమాలు ఒకటి చే ఒక యాజకుడు చేస్తున్నప్పుడు అతని తరగతి క్రమం చొప్పున అతడు యాజకత్వం చేస్తాడు మళ్ళీ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అలా యాజకత్వం మార్చబడి యాజకత్వం అంటే బైబిల్లో కృపా అని అర్థం ఎందుకంటే యాజకుడు దేవునికి కనబడటం ద్వారా యాజకుని ముఖాన్ని చూసిన దేవుడు యాజకుడు ఎవరి పక్షంగా వచ్చాడో వారికి ఫేవర్ చూపిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు అంటావు రే నిన్ను బట్టి కాదురా మీ నాన్నను చూసి మీ నాన్న ముఖం చూసి వదిలేస్తున్నాను అంటారు కొంతమంది లేదా నిన్ను బట్టి కాదు మీ అమ్మ ముఖం చూసి వదిలేస్తున్నాం అంటారు లోకాసువార్త యొక్క జీవి అదే మనిషిని ముఖము వంటి ముఖము గల జీవి అంటే ఏసుక్రీస్తు లోకాసు దేవునికి కనబడటానికి వెళ్ళిన ప్రధాన యాజకుడు లోకాసువార్త మొదటి అధ్యాయంలో అబియా తరగతిలో ఉన్న జకరియా అబియా తరగతి అంటే ఎనిమిదో తరగతి మీరు వెళ్ళి పరిశీలించండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై నాలుగులో అది ఎనిమిదో తరగతి సో ఇలా ఇరవై నాలుగు క్రమాలు ఉన్నాయి ఇది లోకాసువార్త మొదటి అధ్యాయంలో చూస్తాం కానీ లోకాసువార్త ఇరవై నాలుగు అధ్యాయంలో మెల్కీసద క్రమంలో ఉన్న యాజకుడు ప్రభు ఆయన చూస్తాం ఆ యేసుక్రీస్తు ఎలాంటి యాజకుడు అంటే ఆయన నిరంతరమైన యాజకుడు ఈ యాజకులు చనిపోతున్నారు క్రమం మార్చబడుతుంది యాజకుడు మార్చబడుతున్నాడు కానీ ఈయన చనిపోడు యేసుప్రభు ఎందుకు చనిపోడు వాస్తవంగా ఆయన దేవుడు అని అంటారు కానీ వాస్తవంగా యేసుక్రీస్తు యాజకుడు అంటే దేవుడు అని కాదు నరుడు అని అర్థం దేవునికి కనబడుతున్న నరుడు ఆయనలో దైవత్వం ఉంది కానీ ప్రస్తుతం ఆయన యాజకత్వం చేస్తున్నాడు ఆయన నరుడు ఆయన ఎందుకు చనిపోవడం అంటే ఒకవేళ ప్రభు నరుడుగా చనిపోయాడు అనుకోండి అంటే ఇప్పుడు బలి ఎన్నిసార్లు అయినట్లు రెండు అయినట్లు రెండు సార్లు అయిందంటే అర్థం ఏంటి యేసుక్రీస్తు ఇప్పుడు కూర్చుండి యాజకత్వం చేయడానికి ఆయన ఎంతమాత్రం అర్హుడు కాదు కూర్చుండి ఆయన యాజకత్వం చేయడానికి అర్హుడు కాకపోతే ఆయన పరలోకంలో యాజకత్వం చేయడానికి అర్హుడు కాదు పరలోకంలో యాజకత్వం చేయడానికి అర్హుడు కాకపోతే ఆయన భూమి మీదే ఉండాలి ఆయన భూమి మీద ఉంటే అసలు యాజకుడే కాదు ఎందుకంటే ఆయన యూదుడు ఆయన యోధా గోత్రికుడు యోధా గోత్రంలో ఉన్నవారు భూమి మీద యాజకులు కారు అహరోను కుటుంబంలో ఉన్నవారే భూమి మీద యాజకులు అందుచేత ఏసు ప్రభు ఇంకోసారి చనిపోయే అవకాశం లేదు ఎందుకంటే ఆయన విశ్రమిస్తున్నాడంటేనే బలి కార్యం సమాప్తమైంది ఇంకొక బలి లేదని అర్థం కాబట్టి క్రీస్తు అర్థం ఏంటి మన పట్ల దేవుని ఫేవర్ చనిపోదు అద్భుతం ఇది కొంతమంది నిన్నొకలాగుంటారు ఈ ఈరోజు ఒకలాగా ఉంటారు ఉంటారు దేవుడు ప్రభు అయిన ముఖాన్ని చూస్తున్నప్పుడు ఆయన ఎటర్నల్ ఫేవర్ చూపిస్తున్నాడు మన పట్ల నిత్యమైన కృప మార్పులేని కృప ఈ రెండో ఉన్న హెబ్రి పత్రికలో నిత్యమైన కృప నిరంతరమైన యాజకుడు మార్పులేని యాజకుడు మనం అనుకుంటే ఈరోజు నేను బైబిల్ చదివాను కాబట్టి దేవుడు ఒకలా చూస్తాడు నన్ను ప్రార్థన చేసే రాత్రి ఉపవాసం ఉండి గట్టిగా నేను ప్రార్థన చేసాను కాబట్టి దేవుడు ఒకలాగా చూస్తాడు ఒకవేళ బైబిల్ లేదు ప్రార్థన లేదు భక్తి లేదు ఒకవేళ బలహీనతలో పడిపోయాం కృంగిపోయాం అసలు దేవుడు చాలా కోపంగా చూస్తాడు అనుకుంటాం కానీ ప్రియులారా దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే క్రీస్తులో చూస్తున్నాడు ఆ క్రీస్తులో ఎలా చూస్తున్నాడంటే అంగీకరించబడుతున్నాను క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా అగుపడుతున్నాను మీరు అనుకోవచ్చు తప్పు చేసినప్పుడు దేవుడు ఎందుకు మంచిగా చూస్తాడండి అని మీకు ఒక మాట చెప్తున్నాను తప్పు చేసినప్పుడే పడిపోయినప్పుడే నాకు రక్షకుడు అవసరం నేను బాగున్నప్పుడు నాకు రక్షకుడు అవసరం లేదు అప్పుడు ఆయన నన్ను మంచిగా చూసి ఆయన నాకేం చేస్తాడు నేను పడిపోయినప్పుడే ఆయన నన్ను మంచిగా చూస్తే నన్ను ఆయన బ్రతికిస్తాడు నన్ను మంచిగా చూస్తే ఆయన నన్ను లేపుతాడు నన్ను మంచిగా చూస్తే ఆయన నన్ను నడిపిస్తాడు కాబట్టి దేవుని పట్ల మానవుని ఆలోచన వేరుగా ఉంది అందుకనే దేవుని యొక్క రూపాలు ఉగ్ర రూపాలుగా మానవుడు చిత్రీకరిస్తున్నాడు కానీ దేవుడు ఎప్పుడు కుమారుని చూసి సంతోషిస్తున్నాడు ఆ కుమారులు మనమందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడినట్లుగా నీతిమంతులుగా తీర్చబడినట్లుగా నీతికి దేవుని కుమారత్వానికి ఆయన యొక్క ఆశీర్వాదానికి వారసులుగా వి వీఆర్ ఆల్ యాక్సెప్టెడ్ ఎందుకంటే పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ఆయన ఈ ఇరవై నాలుగు మంది పెద్దల వంటి వాడు కాడు అందుకని నా పెద్దలు అంటున్నారు నీ రక్తం నీ రక్తం నీ వధింపబడిన వాడవై రక్తం ఇచ్చావు ఏ ప్రధాన యాజకులు తెచ్చింది ఏ ఇరవై నాలుగు మంది పెద్దలు తెచ్చింది యేసుక్రీస్తు రక్తం కాదు అందుకనే యేసు ప్రభు రక్తాన్ని గురించి వారు కొనియాడుతున్నారు పిల్లరా ఎప్పుడైతే మన జీవితంలో మనం యేసుక్రీస్తు అని విమోచకుడిని ఎక్కువగా నేర్చుకుంటామో నేర్చుకోవాల్సింది విమోచకుడిని హెబ్రిపత్ ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయంలో క్రీస్తు విరోధి చేతిలో ఉన్నదాన్ని కాదు సింహాసనాసీనుడై ఉన్నవాని చేతిలో ఉన్న గ్రంథాన్ని విప్పిన క్రీస్తుని నేర్చుకోవాలి చాలామంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటున్నారు మతాన్ని నేర్చుకుంటున్నారు మత జ్ఞానం అది మోసకరమైన జ్ఞానం కానీ మనం నేర్చుకోవాల్సింది క్రీస్తును అది రక్షణార్థమైన జ్ఞానం ఎందులో దైవ నియమం ఎంత ఉన్నా అది విడిపించదు రోమ ఏడు ఇరవై నాలుగు కానీ ఆత్మ యొక్క నియమం మన స్వతంత్రులుగా చేస్తుంది కొరింది రెండవ పత్రిక మూడా అధ్యాయం పదిహేడు ఆత్మ ఎక్కడుండును అక్కడ స్వాతంత్రం ఉండును నా మనసులో దైవ నియమం ఉంది అయ్యో నేను పాప నియమానికి లోబడిపోయానే నన్ను ఎవడు విడిపించను అని అడుగుతున్నాడు ఎక్కడ సంపాదించుకున్న జ్ఞానం మానవుని రక్షించదు ఆత్మను రక్షించిన లేఖనంలో ఉన్న రక్షణార్థమైన జ్ఞానం మనల్ని ప్రతి ఎడిక్షన్ నుండి రక్షిస్తుంది ప్రతి బలహీనత నుండి రక్షిస్తుంది ప్రతి లోటుల్లో అసంతృప్తిలో మనల్ని తృప్తిగా నింపుతుంది పిల్లారా యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును అది వారు పాడిన కీర్తన ఇక్కడ మనం చూస్తున్న యహోవా నిన్ను ఆశీర్వదించుడుగా కానీ పాట నాడు వారు పాడిన పాట వాస్తవమైన పాట యహోవా దయాలుడు ఆయన కృప నిరంతరం ఉండును వాస్తవంగా ఆయన కృప ఎందుకు నిరంతరం ఉంటుందంటే ఆయన దయాలుడు అన్నాడు అసలు దేవుని దయ ఏంటి ఫిబ్రీ ఎనిమిది పన్నెండు నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక నన్నటికీ జ్ఞాపకం చేసుకోను ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు వారు ఎప్పుడైతే దేవుని ఎదుటికి వెళుతున్నారో వారి ద్వారా ఆరాధన చేస్తున్న వారికి ఆ యాజకుని ద్వారా దేవుని ఎద్దకు వచ్చిన వారికి పాప జ్ఞప్తి గల మనస్సాక్షి కలుగుతుంది పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయి ఏటేట పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయి సంవత్సరానికి ఒకసారి మరలా బలి అర్పించాల్సిన అవసరం వస్తుంది కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రధాన యాజకుడు ఉండగా మనం దేవుని దయను చూస్తున్నాం గాడ్స్ మెర్సీ అండ్ గాడ్స్ గ్రేస్ బోత్ ఆర్ డిఫరెంట్ దేవుని దయవేరు దేవుని కృపవేరు వేరు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విధానం ఎందుకు దేవుని కృప నిరంతరం ఉందంటే మన పట్ల దేవుని దయ ఉంది కాబట్టి ఆయన మన పట్ల ఆ మెర్సీని చూపిస్తున్నాడు కాబట్టి ఆయన గ్రేస్ని చూపించగలుగుతున్నాడు ఆయన మెర్సీ ఏంటంటే మన పాపముల విషయంలో దయగలిగి వాటిని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవట్లేదు సో ఆయన మెర్సీ చూపిస్తున్నాడు కాబట్టి ఆ మెర్సీ సీట్ను బట్టి మనం ఎటర్నల్ ఫేవర్లోకి వచ్చాం కాబట్టి మనం ఎట్లాంటి బ్రతుకులో లేదా ఎటువంటి ప్రయాణంలో ఈ రాత్రి ఉన్నప్పటికీ విమోచకుడైన క్రీస్తును మనం అర్థం చేసుకుంటే ఆ సీనుడై ఉన్న వాని చేతిలో ఉన్న ఆ విడుదల కైకోలమును ఆ విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన క్రీస్తుని అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవటం అంటే ఒకటి యేసు ప్రభావ నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశావు నీ ఎందు నాకు పాపక్షమాపణ ఉందని నేను అంగీకరించినప్పుడు నా పాపాలు క్షమించావు నన్ను నీతి మంతునిగా తీర్చావు సమస్త దుర్నీతి నుండి విడిపించావు నీ కుమారునిగా అంగీకరించావు నన్ను పరిశుద్ధపరచావు ఎలాగూ మనం ప్రభుని స్థుతిస్తుంటుండగా ఒక పక్క సృష్టి అంటే మనకు అనుకూలించని శరీరం అనుకూలించని వాతావరణం అంతా కూడా మీకు మీకు ఇంకో విషయం చెప్తున్నాను ఈ గాలి దేవుని సృష్టి స్థుతిస్తుంది ఆరాధిస్తుంది అంటే మన చుట్టూ ఉన్న ఈ గాలిని మనం ఎలాగూ స్వాధీనపరుచుకొని దేవుని ఆరాధించేటట్టు చేయాలి మనతో ఉన్న శరీరాన్ని మనం ఎలాగో స్వాధీనపరుచుకొని దేవుని ఆరాధించేటట్లు చేయాలి ఇది నిజమైన చక్రం కాబట్టి వేరే వేరే చక్రాలు ఉన్నాయి నేను ఆ చక్రాల గురించి మాట్లాడట్లేదు కానీ మీరు కేవలం విమోచకుడు అయిన క్రీస్తుని చూస్తే సృష్టి చక్రం ఎలా పనిచేస్తుంది సంఘ చక్రం ఎలా పనిచేస్తుంది సంఘ చక్రాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మనము సంఘము క్రీస్తుతో కూర్చున్నట్లుగా చూస్తాం అది ఎటర్నల్ ఫేవర్లో ఉన్నట్లుగా చూస్తాం అది నిత్యమైన కృపలో మార్పులేని కృపలో ఉన్నట్లు చూస్తాం అది దయలో ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రియులారా ఆయన దైతో మనల్ని కప్పాలి ఆయన కృపతో మనల్ని ఆవరించుకోవాలి ఆయన దైతో మనల్ని కప్పాలంటే ఆయన తన కృపతో ఆవరించుకోవాలంటే సంఘాన్ని మనం క్రీస్తుతోనే చూడాలి క్రీస్తుతో కూర్చున్నట్లుగా చూడాలి సీటెడ్ విత్ క్రైస్ట్ అనే అనుభవాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి ఇలా నమ్మటానికి విమోచకుడైన క్రీస్తును మనము ఎరగాలి రూతు గ్రంథం రెండో అధ్యాయంలో మనం చూస్తున్నాం బోయాజు పొలంలో వారందరూ కీర్తనలు పాడుతున్నారు ఏమని పాడుతున్నారు యహోవా బోయజ్ను ఆశీర్వదించునుగా కని పాడుతున్నారు ఈ పాట యహోషపాత పాడిన పాట ఈ పాట మనం పాడాల్సిన పాట యహోవా దయాలుడు ఆయన కృప నిరంతరం ఉండిన ఆఖరిగా ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను మూడవదిగా శిలువకు కేంద్రముగా క్రీస్తు లేదా సువార్తకు కేంద్రము క్రీస్తు ప్రకటన గ్రంథంలో ఆయన మనం చూద్దాం ఐదవ అధ్యాయం ఆయన నాలుగు జీవులకు మధ్యన ఉన్నాడు చూడండి ఐదవ వచనంలో చూస్తున్నాం నాలుగు జీవులకు మధ్యలో ఉన్నాడు ఎత్తికి ఈ నాలుగు జీవులు ఏమంటున్నాయో నాలుగో ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో మనం చూద్దాం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును విమోచకుడైన క్రీస్తుని ఎరిగితే సువార్తకు కేంద్రముగా క్రీస్తు శిలువ కార్యములో కేంద్రముగా క్రీస్తు లేదా నాలుగు జీవులకు కేంద్రముగా క్రీస్తుని చూస్తున్నప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే పాట ప్రారంభించబడుతుంది యహోవా దయాలుడైన కృప నిరంతరం ఉండును అదొక కీర్తన సమస్త సృష్టి దేవుని స్థుతిస్తుంది అదొక కీర్తన అయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవునికి మానక రాత్రి మగళ్ళు చెప్పే పాట అదొక కీర్తన ఒక మాట ఇలా జ్ఞాపకం చేస్తున్నాను ఆయన కృప నిరంతరం ఉండునని ఆ పాట పాడుతున్న టైంలో మరొక పాట మనకు వినబడుతుంది ఈ పాట ఏం వినబడుతుంది అంటే ప్ర ఆదికాండం రెండవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం పరిశుద్ధత అంటే విశ్రాంతి 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 పరలోకంలో ఎప్పుడు కూడా గాన ప్రతిగానాలు గాన ప్రతిగానాలు ఏ నాలుగు జీవులకు మధ్యలో ఉన్న క్రీస్తు ఆయనను చూస్తున్నప్పుడు ఈ గాన ప్రతిగానాలు గానాలు వస్తూ ఉన్నాయి యశగ్రంథం ఆరోవాద్యాయులు అంటున్నాడు గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయని చెప్పాడండి కాబట్టి ప్రియులారా మన జీవితాల్లో మనము విమోచకుడైన క్రీస్తును ఆ సింహాసనాసీనుడైన వాని చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని విప్పగలిగిన సమర్థుడైన క్రీస్తును మనం ఎరుగుతుండే కొద్దీ మనకు వినబడుతున్న పాట ఏంటంటే విశ్రాంతి 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 మనకు దయ కావాలి సమస్తం సహకరించాలి మనకు కృప కావాలి మనకు విశ్రాంతి కావాలి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా నాలుగు జీవులు ఆమెన్ అని చెప్తున్నాయి పరిశుద్ధుడు 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 అనే ఆ యొక్క అనుభవాన్ని మాట్లాడటం మనం వింట అంతేకాదు ఆమెన్ అని పలకడం మనం వింట వినండి మనం వెళ్తున్న కొన్ని కొన్ని ప్రయాణాల్లో ఆమెన్ అని చెప్పగలిగిన అవకాశాలు ఉండవు ఎందుకంటే ఆమెన్ అనటం ఆది కాండం పదిహేన అధ్యాయం ఆరో వచ్చిన ఏమని రాశాడు అంటే ఆమెన్ అంటే నమ్ముట విశ్వసించుట అని రాశాడు కాబట్టి కొన్ని విషయాల్లో మనం దేవుని విశ్వసించలేం కొన్ని సందర్భాల్లో మనం దేవుణ్ణి నమ్ముకోలేం దేవుణ్ణి నమ్మకుండా మనం ఎలా విశ్రాంతిలోకి వస్తాం ఇందాక చెప్పుకున్నాం దేవుని దయ లేకుండా దేవుని కృపలోనికి ఎలా వస్తాం అదేవిధంగా మనము విమోచకుడైన క్రీస్తుని చూడకుండా ఈ సమస్త సృష్టిని మన చుట్టూ గాలి మన చుట్టూ నీరు మన చుట్టూ ఈ సమస్త సృష్టి మనతోన్న శరీరం ఇవన్నీ కూడా దేవుని ఆరాధిస్తున్నట్లుగా మనకు సహకరిస్తున్నట్లుగా ఎలా చూడగలుగుతాం అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం మనం విశ్వాసం ఉంచకుండా విశ్రాంతిలో ప్రవేశించలేం ఆమెన్ అని చెప్తున్న నాలుగు జీవులు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రిం చెప్తున్న జీవులు కాబట్టి సువార్తకు కేంద్రంగా క్రీస్తుని మనం చూడగలుగుతాం సువార్త యొక్క కేంద్రం ఏంటంటే సువార్త యొక్క కేంద్రాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆ స్పాట్ దగ్గర ఏం రెస్ట్ 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 బికాస్ గాస్పల్ ఈజ్ ఆల్ అబౌట్ ఫెయిత్ సువార్త అనగా విశ్వాసం కాటి విశ్వాసం విశ్రాంతిలోనికి నడిపిస్తుంది ప్రా కాబట్టి నేను ముగిస్తున్నాను సృష్టి చక్రములో కేంద్రముగా క్రీస్తున్నాడు అంతేకాదు సంఘ చక్రములో కేంద్రముగా క్రీస్తున్నాడు సిలువ చక్రంలో కేంద్రముగా క్రీస్తున్నాడు మనం చేయాల్సిన పని ఒకటే విమోచకుడు అయిన క్రీస్తుని ఎరగాలి ప్రతిరోజు మనం ఒక ప్రశ్నతో మన జీవితాన్ని ప్రారంభించాలి ప్రతిరోజు మనము ప్రారంభించాల్సిన ప్రశ్న ఏంటంటే హూ ఇస్ ద రిడీమర్ విమోచకుడు ఎవరు అంటే విమోచకుడు నాకు తెలియదని కాదు నేను క్రీస్తుని ఈరోజు ఇంకా ఎక్కువగా విమోచకుడుగా నేను ఎరగాలి మార్క్స్ వార్త పదో అధ్యాయం నలభై ఐదు వచ్చిన ప్రకారం మార్క్స్ వార్త పదో అధ్యాయం నలభై ఐదు ప్రకారం విమోచకుడు అనగా విమోచన క్రయధానముగా రక్తము చిందించిన వాడు ప్రాణం పెట్టినవాడు లేవి పద పదిహేడు పదకొండు లేవీకాండం పదిహేడు పదకొండు ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఎవరు ఎక్కువగా క్రీస్తును విమోచకుడుగా ఎరుగుతారో వారు ఎక్కువ రక్తం యొక్క అనుభవంలో ఉంటారు ఉదాహరణకి మనం లేవికాండం మొదటి అధ్యాయంలో కోడే గొర్రెపిల్ల ఆ తర్వాత మేక ఆ తర్వాత మనము పావురం ఆ తర్వాత గోధుమ పిండి ఇలా క్రమం చూస్తున్నాం వీటిలో చూస్తే ఇదంతా కూడా డిసెండింగ్ ఆర్డర్ కోడెలో ఎక్కువ రక్తం ఉంటుంది కోడె అంటే ఎద్దు ఆ తర్వాత మనకు గొర్రె పిల్లలో రక్తం ఎక్కువ దానికంటే తక్కువ ఉంటుంది ఆ తర్వాత మేకపిళ్ళు ఆ తర్వాత పావురం పిండితే కానీ రక్తం రాదు పావురంలో అందుకని బలిపేట మీద కూడా రక్తం పోయటానికి సరిపోదు కాబట్టి పోయొద్దు చుట్టూ పిండం అన్నాడు గోధుమ పిండి అంటే అందులో అసలు రక్తమే లేదు కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఎవరి జీవితంలో అయితే ఎక్కువ క్రీస్తు రక్తం పనిచేస్తుందో వారి జీవితంలో వారు క్రీస్తును సృష్టికి కేంద్రముగా సంఘానికి కేంద్రముగా సిలువకు కేంద్రంగా చూస్తున్నారని ఆయన ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో రాశాడు మీరు వినండి ఈ రాత్రి వర్తమానం వింటున్న వారు చెప్తున్నాను ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఈ ఇరవై రెండు అధ్యాయాలని ట్వంటీ టూ లెటర్స్ ఆఫ్ హెబ్రూ అని చెప్పారు అంటే హెబ్రీ భాషలో ఉన్న ట్వంటీ టూ ఆల్ఫాబెట్స్ అని చెప్పారు అంతేకాదు దావీదు ఏదైతే సితారాను వాయించాడో ఆ సితారా కూడా ఇరవై రెండు స్ట్రింగ్స్ అంటే అతడు వా వాయించిన వాయిద్యం ట్వంటీ టూ స్ట్రింగ్స్ ఉన్నాయి దానికి అని చెప్తారు అంటే ఇరవై రెండు తీగలు ఉన్నాయి ఆ వాయిద్యానికి ఇందులో ఒక్కొక్క వా ఒక్కొక్క తీగ మేడుతున్నప్పుడు హెబ్రి పదాలు పలుకుతాయి అని ఆ స్కాలర్స్ చెప్తారు ఆలెఫ్ బెయిత్ ఆ తర్వాత ఆ గీమెల్ దాలెత్ హే ఎట్లాగూ ఈ హెబ్రిల్ లెటర్స్ పలుకుతూ ఉంటాయి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో మనం ఉన్నాం నెంబర్ ఫైవ్ మీన్స్ గ్రేస్ ఐదు అంటే దేవుని కృప ఐదు అంటే దేవుని ఊపిరి ఎందుకంటే హే అనే ఆ ఐదవ అక్షరం ప్రొనౌన్స్ చేయాలంటే యోగు గ్రంథం ముప్పై మూడు నాలుగు సర్వశక్తుని శ్వాసము అని చెప్పాడు దాన్ని సో గాడ్స్ బ్రీత్ అది అంటే ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో ఒక వ్యక్తి ఊపిరి తీసుకుంటున్న అనుభవంలో ఉన్నాడు ఒక వ్యక్తి ఊపిరి తీసుకుంటున్న అనుభవంలో ఉన్నాడు ఊపిరి ఎలా తీసుకుంటున్నాడు అంటే సృష్టికి కేంద్రంగా క్రీస్తుని చూస్తున్నాడు సృష్టి ద్వారా వచ్చే ఆ నెగిటివిటీని ఆ నెగిటివ్ పవర్ని అతడు ఎదిరిస్తున్నాడు ఆ తర్వాత అతడు సంఘానికి కేంద్రంగా క్రీస్తుని చూస్తున్నాడు సంఘానికి కేంద్రంగా క్రీస్తుని చూడటం ద్వారా దేవుని ఎదుడు తాను ఎలాగున్నాడు ఈ పాజిటివ్ ఎనర్జీతో అతడు ఆ నెగిటివ్ పవర్ని అతడు ఎదిరిస్తున్నాడు అంతేకాదు ప్రియులారా అతడు శిలువకు కేంద్రంగా క్రీస్తుని చూస్తున్నాడు సిలువకు కేంద్రంగా క్రీస్తుని చూస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు అయినా అతడు క్రీస్తునందు విశ్వాసం ఉంచగలుగుతున్నాడు కాబట్టి మన అనుభవాలు ఎలా ఉండాలి ఊపిరిని మనం అనుభవించాలి ఎందుకంటే మనల్ని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి ఉన్నాయి అక్షరము చంపున అన్నాడు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో ఊపిరి తీయబడుట ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో ఊపిరి ప్రభవిస్తున్నాడు నేను నిన్నే చెప్పాను ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం ఆరో అక్షరం ఆరు అంటే మానవుని సంఖ్య వాస్తవంగా ఆరో దిన దేవుడు నరునికి జీవాయువును ఊదేడు కానీ ఆ ఊపిరి ఆరో దినం మానవుని మీద భారాలు పెట్టడం ద్వారా ఆ శాతాను తీసివేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం భారాల క్రింద ఉన్నవారు ఊపిరి ఆడనట్లు ఉన్నారు కానీ విశ్రాంతిలో దేవుని కృపలో ఉన్నవారు ఊపిరి తీసుకుంటున్నారు నేను అంటున్నాను మీరు ఎక్కువ ఊపిరి తీసుకోండి టేక్ ఏ లాంగ్ బ్రీత్ మీరు ఎక్కువ ఊపిరి తీసుకోండి ఎందుకంటే ఇది ఊపిరి కావలసిన కాలం ఇది ఊపిరి కాలం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఆ యొక్క ఊపిరి కొరకు పరిగెడుతున్నారు సృష్టి మనకు నెగిటివ్గా పనిచేయకూడదు అంతేకాదు మనం మన చుట్టూ ఉన్న ఆలోచన విధానాలు మనకు నెగిటివ్గా పనిచేయకూడదు అంతేకాదు మన యొక్క విశ్వాస భక్తి జీవితం మనకు సహకరించాలి కాబట్టి క్రీస్తును మనము ఈ మూడు చక్రాల్లో ఆయన కేంద్రంగా చూడాలి చూడాలంటే మనం చేయాల్సిన పోటీ విమోచకుడు ఎవరనే ప్రశ్న మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి ఏసు ఎవరు రక్షకుడు ఎవరు విమోచకుడు ఎవరు నేనేం చేయాలి అది మతం ఏసు ఎవరు అది విశ్వాసం అట్టి కృపలు మనం ముందు కొనసాగుదుము గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం సింహాసనానికి మధ్యలో ఉన్న క్రీస్తు సృష్టికి కేంద్రమైన క్రీస్తు పెద్దలకు మధ్యలో ఉన్న క్రీస్తు సంఘానికి కేంద్రమైన క్రీస్తు నాలుగు జీవులకు మధ్యలో ఉన్న క్రీస్తు సువార్తకు కేంద్రమైన క్రీస్తు ప్రే ప్రభా మీ కొందనాలు మీకు స్తోత్రాలు నాయన ఈ మూడు చక్రాలలో మేము బ్రతుకుతున్నాం సృష్టితో మాకు సంబంధం ఉంది ప్రభా ఇదిగో ఈ దేన శరీరంలో బ్రతుకుతున్నాం అయ్యా మేము లోకంలో బ్రతుకుతున్నాం ప్రభా కానీ మేము లోక సంబంధం కాదు లోకంలో మా ప్లేస్మెంట్ లేదు మేము పరలోకముల ప్లేస్మెంట్లో పరలోకపు ప్లేస్లో నాన్న క్రీస్తుతో మేము కూర్చున్నాం నానా మేమున్న దేహాన్ని బట్టి కానీ మేమున్న లోకాన్ని బట్టి కానీ నెగిటివ్గా థింక్ చేయకుండా సహాయించండి అయ్యా అంతేకాదు ప్రభా మేము అబద్ధ ప్రవక్తలు భ్రమపరిచే బోధల మధ్య బ్రతుకుతున్నాం ఆ హృదయాన్ని కఠినపరిచే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలిగించే ఆ బోధల మధ్యలో మేము బ్రతుకుతున్నప్పుడు అవిశ్వాసం చేత అవిశ్రాంతిలోకి వెళ్లకుండా ఆమె నని పలికి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్న నాలుగు జీవులకు మధ్యలో ఉన్న క్రీస్తు అనుభవంలో కొనసాగింపు దయచేయమని నిన్న రాత్రి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయాన్ని క్రీస్తు విరోధి చేతిలో ఉన్నది ఏమిటో చెప్పారు ఈ రాత్రి సింహాసనాసీనుడైన వారి చేతిలో ఉన్నది ఏంటో చెప్పారు నానా శిరస్సు వంచి నానా మీ పాదాల మీద సాగిలు పడి నాన్న మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా మేమే పార్టీ వారం మీ ప్రత్యక్షతలు మాకు దయచేస్తున్నారయ్యా మేము వట్టివారం ప్రభావ మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు సమర్పించి మా పరమ తండ్రి ఆమె